నాకు ఈ మాట విన్నవా? ఈ మెత్తన శరీరంలో ఎక్కడుంది ఆ పెంకితనం, ఆ పట్టుదల? పెంకితనం కాదు, నా శక్తికి మించిన ప్రోద్బలం. నీకు నా మీద ప్రేమనందన్న మాట అంతా అబద్ధం. నీకోసం నన్ను చావమన్నా, నా రక్తమంతా కార్చమన్నా, ఆఖరికి నా తండ్రిని నరకమను నేను వెనుతేస్తానా? ఇంత క్రూరమైన దానివా? నా మీద అసహ్యం పుట్టి నన్ను మర్చిపోవాలని చూస్తున్నావా? ఇంతేనా? నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు సలీం. मैं जाता हूं। నువ్వు కోరుకున్న ఆడదాని కోసం బరువుక్కిన గుండెతో ఏ ఆడది చేయలేని పనిచేసి నా కన్నీళ్లతో కాళ్ళు కడిగాను. అది ప్రేమ కాదా? అదెంత అబద్ధమేనా? నువ్వు ముంతాస్తూ ఉన్నన్ని రోజులు నా హృదయం ఎంత విలువెల్లాడిపోయిందో నాలోకి తొంగి చూసావా? నాకు జీవితాన్ని సరిపడా ఆనందాన్ని ఇచ్చావు. నీ కౌకిల్లో తేలాను, మునిగాను, సుఖాన్ని సంతోషాన్ని అనుభవించాను. ఫలితంగా ఇప్పుడు ముగ్గురయ్యాం. ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్తానంటున్నావు. ఇదే నా ప్రేమ, ఇదే నన్ను ఇష్టపడిన ప్రేమ. సలీం ఆగు, కనిపించేదంతా అబద్ధమని నమ్మాను, కనిపడేదంతా నిజమని నమ్మలేకపోయాను. నువ్వు నాతో ఉంటావన్న నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. దయచేసి నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు సలీం. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు. ఇంకెప్పుడు వస్తానో తెలీదు. నువ్వు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండలేను నేను. నీకు ఏమన్నా కావాలి అంటే సమీర్ సమకూరుస్తాడు. ఇదే చివరి మాట? అవును. నన్ను ప్రేమించానన్నావు, నేను లేకుండా ఉండలేనన్నావు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చా. మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఇదే నా ప్రేమంటే? ఇదే నా త్యాగం? ఇది న్యాయమా? కట్టుకున్న వాడిని వదిలేసి కట్టుబట్టలతో వచ్చాను సలీ. సంసారాన్ని, మావయ్యని, ఇంటిని వదిలేసి వచ్చాను. నా మీద కొంచెం కూడా కనికరం లేదా?